మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నేను నిస్సహాయ పరిస్థితిలో ఉండేది. నేను అతను నమ్మి తమ్ముడే అనుకొని నేను బండెక్కి వెళ్ళాను. వెళ్ళిన నువ్వు లొంగకపోతే పాపను గడ్డలో ఇచ్చేస్తాను. కానీ తప్పు చేసిన వాడికి పోలీసులు ఒక్క దెబ్బ కూడా కొట్టలేదంట సార్. కొట్టకూడదంట, వాడికి ఏం చేయకూడదంట. నాకు మాత్రం అన్ని దెబ్బలు కొట్టాడు. ఇది న్యాయమేనా సార్? నాకు ఇలా చేశాడు, నాకు చంపేస్తే న్యాయమేనా? అది అడిగితే నేను బతికి సచ్చిన వరకు నేను దయించి పవన్ కళ్యాణ్ గారిని ప్రార్థిస్తుంది ఏంటంటే, అన్న నాకు మీరు న్యాయం చేస్తారని నేను కోరుకుంటున్నాను అన్న. నేను మీకు ఇది ఒక్కటే చేతులు జోడించి వేడుకుంటున్నాను సార్. నా పాప నేను చచ్చిపోవాల్సిన వాళ్ళని బతికాను సార్. మాకు ఇలాంటప్పుడు న్యాయం చెయ్యండి. చచ్చిపోయిన తర్వాత మీరు వచ్చే కన్నా నేను బతుకున్నప్పుడు న్యాయం చెయ్యండి సార్. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ పవన్. రోజు రోజుకి అన్యాయాలు పెరిగిపోతున్నాయి, దౌర్జన్యాలు జరిగిపోతున్నాయి. కానీ నిమ్మకు నీరెత్తినట్టు ఏమీ పట్టనట్టు పోలీస్ వ్యవస్థ అయితే అలాగే ఉండిపోతుందనడానికి శ్రీకాకుళంలో జరిగినటువంటి మరో ఘటన అయితే ఉంది. సో ఒక అన్యం పుణ్యం తెలియని ఒక ఆడపడుచు తన కొరకు జరిగినటువంటి అన్యాయాన్ని సుమన్ టీవీకి ఆశ్రయించి చెప్పుకోగా సో కంగు తిన్నాం. అది ఏంటో అంటే, శ్రీకాకుళం జిల్లాలో ఆమ్దలవలస నియోజకవర్గంలో వాణిపేట గ్రామంలోని జరిగినటువంటి సంఘటన. తనకి ఒక బైక్ ఫైనాన్స్ అయితే ఉన్నది. ఆ బైక్ ఫైనాన్స్ కట్టడం కోసం తన చైన్ ని పద్దు పెట్టి డబ్బును కట్టడం కోసం అయితే ఇక్కడ దగ్గరలో ఉన్నటువంటి శ్రీకాకుళం నగరానికి అయితే బయలుదేరడం జరిగింది. ఒక అజ్ఞాత వ్యక్తి, ఎవరో తెలియనటువంటి వ్యక్తి బైక్ పైన వచ్చి తనకి సాయం చేస్తాను, అక్కడికి డ్రాప్ చేస్తానని చెప్తే తను నమ్మకుండా నేనైతే రాను, ఆటోలో వెళ్తానంటే ఒక తమ్ముడు లాంటి వాడిని నన్ను నమ్మవా అంటూ నమ్మబలికి తనని బైక్ మీద తీసుకెళ్లి తన పైన అయితే హత్యాయత్న ప్రయత్నం అయితే చేయడం జరిగింది. అటువంటి సంఘటన వెలుగులో చూసాం. ఒక్కసారి అసలు అక్కడ ఏం జరిగింది తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. రండి సార్. మేము గత ఏడాది అనగా ఉగాది టైంలో మేము ఒక స్కూటీ తీసుకున్నాం సార్. ఆ స్కూటీ ఫైనాన్స్ లో తీసుకున్నాము. అతనేమో నాకు శనివారం 9వ తారీఖున ఫోన్ చేసి స్కూటీ ఈఎంఐ డబ్బులు అడిగాడు సార్. నేను అంతకు ముందే మా ఆర్థిక పరిస్థితి బాగోలేక, నా అప్పుల బాధను భరించలేక నా భర్త ఎక్కడికో వెళ్ళిపోయాడు సార్. నేను నిస్సహాయ పరిస్థితిలో ఉన్నాను. మా ఏడాది ఏం జరిగిందో చెప్పండి. పర్వాలేదు. అలాంటి టైంలో మా పాపకు ఒక చైన్ ఉండేది సార్. ఆ చైన్ మా అమ్మ వాళ్ళు చేయించారు. ఇక్కడి నుంచి నేను ఆ చైన్ తీసుకుని నేను తనఖా పెట్టి మీకు ఈఎంఐ కట్టేస్తాను అని చెప్పాను సార్. 4,292 రూపాయలు నేను ఈఎంఐ కట్టాలి. ఈఎంఐ రికవరీ అతను చోళలో చేస్తాడంట. అతను రాజు అన్నయ్య నాకు శనివారం సాయంత్రం కాల్ చేస్తే నేను ఎలగెలగా నా చైన్ తనఖా పెట్టి నేను మీకు ఈఎంఐ కట్టేస్తాను సార్, మాకు రోడ్లు ఎక్కించొద్దు అని నేను చెప్పాను. చెప్తే ఆయన గట్టిగా నా మీద అరుస్తూ, నువ్వు ఈఎంఐ కట్టకపోతే ఏం చేస్తానో చూడు అన్నట్లు ఫోన్ కట్ చేసేసాడు సార్. నేను ఆ తర్వాత మా ఇంటికి బయలుదేరాను. శ్రీకాకుళం బయలుదేరి అక్కడి నుంచి నేను చైన్ పద్దు పెట్టి ఈఎంఐ కట్టేయాలనే ఉద్దేశంలో నేను బయలుదేరాను. కానీ నేను ఇక్కడ ఆటో ఎక్కి చింతాడు జంక్షన్లో దిగాను. దిగినప్పటికీ ఒక ఎవరో తెలియని వ్యక్తి వచ్చి నాకు బైక్ మీద లిఫ్ట్ ఇస్తాను రాక్క అని అన్నాడు. వద్దు నేను రాను అని చెప్పాను. తమ్ముడిని నమ్మవా, నేను అక్క అని పిలుస్తున్నాను, మాది పల్లెటూరే కదా అని నన్ను నమ్మించి అప్పటికే పాప ఏడుస్తుంది చీకటి పడిపోవడంతో నేను అతను నమ్మి తమ్ముడే అనుకొని నేను బండెక్కి వెళ్ళాను. వెళ్ళిన ఆయన కొత్త రోడ్డు వరకు నాకు తీసుకొని వెళ్ళి ఆయన మాటల్లో వాళ్ళది రాఘోల్ దగ్గర ఏదో గ్రామం అని చెప్పారు. ఆయన ఊరు పేరు మాత్రం చెప్పలేదు కానీ రాఘోల్ దగ్గర అని చెప్పాడు. చెప్పి కొత్త రోడ్డు దగ్గర నాకు శ్రీకాకుళం వైపు తీసుకెళ్లకుండా అటువైపు మిలిటరీ దాబా ఉందంట, పోలీసుల విచారణలో తెలిసింది. మిలిటరీ దాబా పక్క నుంచి తీసుకెళ్లి బలగ గడ్డ రోడ్డు వాకర్స్ రోడ్డు వైపు తీసుకొని వెళ్ళి పాపకి నాకు చాలా నరకం చూపించాడు సార్. మాకు కొట్టి ఈడ్చి దెబ్బలతోటి ఆడికి ఎలాగైనా నేను లొంగిపోవాలి అని చెప్పాడు.
నేను మాత్రం లాంగ్ లేదు సార్, కానీ నేను బతకను, అందరిలాగే మేము చచ్చిపోతాం అనుకుంటాను. పాప రెండు చేతులు ఎత్తి నీకు దండ పెడతాను, అమ్మను వదిలేవా అమ్మను వదిలేవా అంటూ ఏడ్చింది. ఏడ్చిందని పాపని లాక్కొని మెడలో ఉన్న చేతి తీసేసి పాపని గడ్డలో ఇసిరేస్తాను, నువ్వు లొంగకపోతే పాపని గడ్డలో ఇసిరేస్తాను. ఆ చైన్ తీసుకున్నాడు. తీసుకుని నీకు ఎటువంటి ఆధారం లేదు కాబట్టి నువ్వు నాకు ఒప్పుకుంటే నీ వస్తువు నీకు ఇచ్చేస్తాను అనేసి నాకు బెదిరించాడు. అయినా నేను లొంగకపోవడంతో ఆ లాంగులాట్లో పాపను నేను లాక్కున్నాను. లాక్కునేటప్పటికి పాప కంటి దగ్గర చిన్న గాయం అయింది. నేను పాపను ఎత్తుకుని రోడ్డు వైపు పరిగెట్టాను సార్. పరిగెట్టి అతను అప్పటికే చేయి దాటిపోయిందని చెప్పి, బయట ఎక్కడైనా చెప్పావా నీకు సంపేస్తాను అని నాకు బెదిరిస్తూ అతను వెళ్ళిపోయాడు. మాకు అక్కడ వదిలేసి ఎలా కొట్టాడంటే మాకు ఒక హింస నరకం పెట్టాడు సార్. లొంగకపోతే చంపేస్తానని కూడా అని చెప్పాడు. నా చున్నీని మెడకి చుట్టి నాకు ఇలా ఇరించేశాడు సార్. ఇలా ఇరించి నేను తప్పించుకొని పుట్ట ఉంది అక్కడ పోలీసులకు చూపించాను. ఆ పుట్ట మీద పడిపోయాను. పడిపోయేటప్పటికి పాపను కూడా కొట్టాడు సార్. పాపని ఈడ్చేసి అతను అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. నేను అక్కడి నుంచి రోడ్డు మీద పరుగులు తీసి 112 కాల్ చేశాను. కాల్ చేసి ఆ రాత్రి నేను పోలీసులను ఆశ్రయిస్తే దెబ్బలతో పాపతో ఏడ్చుకుని ఉంటే నువ్వు ఎక్కడున్నావా అమ్మ అంటే, నేను 7 రోడ్స్ అక్కడ సంఘటనా స్థలం నుంచి నేను మా అమ్మ వాళ్ళు వచ్చి నాకు తీసుకుని వచ్చేసారు, 7 రోడ్కి వచ్చాం సార్ అని నేను నేను మరుసటి రోజు 10వ తారీఖు రూరల్ స్టేషన్కి వెళ్తే ఎస్ఐ గారు కానిస్టేబుల్ నా కేసు తీసుకొని బాగా చూశారు సార్. అప్పటి వరకు నీకు ఎలాగైనా మేము న్యాయం చేస్తామని సీసీ కెమెరాలు అన్నీ చెక్ చేశారు సార్. చెక్ చేసినప్పటికీ ఎటువంటి ఐడెంటిఫై లేదు సార్. ట్రై చేద్దాం సార్, నాకు ఖచ్చితంగా వాడు దొరుకుతాడు. నాకు హింస పెట్టాడు సార్, ఇలాంటి నేను బతికేసి వచ్చాను సార్. ఇంకొకరు ఎవరైనా అయితే ఆ ప్లేస్లో చచ్చిపోతారు. దేవుడు కాబట్టి మాకు దేవుడు బ్రతికి ఇక్కడ వరకు తెచ్చాడు సార్. నాకు తండ్రి లేడు, ఎటువంటి ఇది లేదు సార్. నేను ఎలాగోలో నాకు నేను బయటపడ్డాను. రూరల్ పోలీసులు నా కేసు గట్టిగా తీసుకొని నాకు సాయం చేశారు. ఎస్ఐ గారు ఆ రోజు అంతా సాయం చేసి మరుసటి రోజు సోమవారం ఉదయం మా అమ్మగారితో నా బాధ చెప్పుకున్నాను. అమ్మ నాకు ఇలాగేలా జరిగింది కదా, ఆడు దొరకట్లేదు, ఏం చేద్దాం, ఫైనాన్స్ ఆఫీస్ వాడేమో నాకు ఇలాగేలా చేశాడు అని నేను అమ్మకు చెప్తున్న టైంలో నా కాల్ ట్రూ కాలర్ అమ్మన్నది. ఆడికి ఫోన్ చేయి ఒకసారి మాట్లాడదాం అంటే ఆడ చేసిన నెంబర్ చూసేటప్పటికి నాకు ఇదంతా చేసిన ఆ వ్యక్తి ఫోటోని నేను గుర్తించి ఆ ఫోటోతో నెంబర్ ఉంది. అమ్మ అదేంటమ్మా నాకు ఈడు ఇలాగా చేసినోడంతా ఈడేనమ్మా, ఈ నెంబరు ఫైనాన్స్ ఆఫీస్ వాడు ఈ నెంబర్తో ఫోన్ చేశాడు, ఏదో ఉందమ్మా పోలీసులకు చెప్తాను అనేసి వెంటనే నేను ఎస్ఐ గారికి ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. ఇన్ఫర్మేషన్ ఇస్తే వాళ్ళు నా వైపే న్యాయం చేస్తూ వాళ్ళ డీటెయిల్స్ తీసుకొని వాళ్ళది రాఘోల దగ్గర వంజంగి గ్రామం తాండ్ర విద్యాసాగర్ అని చెప్పి వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇదంతా చేసిన తర్వాత వాళ్ళ పెద్ద మనుషుల మధ్యలోకి వచ్చారండి. ఆయన మధ్యలోకి వచ్చి అందరూ వచ్చి పోలీసులకు అతను కాదు అనేసి నమ్మించే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ ఎస్ఐ గారు మరుసటి రోజు వాళ్ళని పిలిపించి మీరు కాదు అని మీరు అంటున్నారు, వచ్చి ఐడెంటిఫై నా విచారణ జరగాలి అని చెప్పి పోలీసులు గట్టిగా ప్రయత్నించడంతో వాళ్ళు పెద్ద మనుషుల సమక్షంలో మంగళవారం సాయంత్రం పోలీస్ స్టేషన్కి తీసుకొని వచ్చారు విద్యాసాగర్ అనే అబ్బాయిని. నేను పోలీస్ స్టేషన్లో అడుగు పెట్టగానే సార్, ఆడు తప్పు చేసినాడు, వాడికి భయం కలిగింది సార్, నాకు చూసి ఆడు వణికిపోయాడు. నువ్వు తప్పు చేయలేదన్నా, నువ్వు దేనికోసం మా దుక్కు చూసి వణుకుతున్నావు, నీ కళ్ళల్లోంచి నీరు వచ్చేసారు, వాడి కళ్ళల్లోంచి నీరు వస్తే అప్పుడు ఎస్ఐ గారి సమక్షంలో నా 3 ఏళ్ళ పాప తనని చూసి ఐడెంటిఫై చేసింది సార్. అమ్మో దొంగ సార్, పోలీసు దొంగ అంటూ చెప్పింది. చెప్పినా కూడా మళ్ళీ అతనో కాదో అని సార్ 10 మందిని కూర్చోబెట్టి ఆయన మధ్యలో కూర్చోబెట్టి పాపను వదిలారు. పాపను వదిలి ఎవరో దొంగ చూపించు అంటే పాప భయపడిపోవడంతో నన్ను ఎత్తుకొని వెళ్ళమన్నారు సార్. నేను వాళ్ళ ముందు నుంచి వెళ్తే వీడే దొంగ సార్, వీడే అమ్మని నన్ను కొట్టాడు బండెక్కించి, నీకు దండము అని చెప్పినా మాకు కొట్టాడు, మాకు పొట్టలో తోసాడు అని సార్కి చెప్పడంతో సార్ అదంతా విచారణ చేసి ఆడే ఇది చేశాడు, ఫైనాన్స్ ఆఫీస్ వాడిని కూడా పట్టుకొని వచ్చారు సార్, ఈ వ్యక్తిని విచారించగా ఫైనాన్స్ ఆఫీస్ వాడు మధ్యలోకి వచ్చారు అనేసి ఆ వ్యక్తి చెప్పగా ఫైనాన్స్ ఆఫీస్ వాడిని తీసుకొచ్చారు. వాళ్ళిద్దరినీ కలిపి విచారణ చేసి వీళ్ళిద్దరే కలిపి చేస్తుంటారు అనే అనుమానంతో పోలీసులు తెచ్చి విచారణ చేసి వాళ్ళిద్దరే కలిపి చేశారు అని నమ్మి లోపల పెట్టారు సార్ వాళ్ళని. కానీ తప్పు చేసినోడికి పోలీసులు ఒక్క దెబ్బ కూడా కొట్టలేదండి సార్, కొట్టకూడదంట.
మనకేం చేయకూడదంట. నాకు మాత్రం అన్ని దెబ్బలు కొట్టాడు. ఇది న్యాయమేనా సార్? నాకు ఇలా చేశాడు, నాకు చంపేస్తే న్యాయమేనా అని అడిగితే నువ్వు ఆగమ్మా అనేసి చెప్పారు ఇంకో కానిస్టేబుల్ అయినా. అంత సరే అనేసి మేము ఊరుకొని నేను ఏడ్చి ఊరుకున్నాను సార్. విచారణ చేసిన తర్వాత ఆ అబ్బాయి అని ప్రూఫ్ అయిపోయిన తర్వాత వాళ్ళ పెద్ద మనుషులు మాకు డబ్బులు ఇస్తాము రాజీకి రమ్మని చెప్పారు సార్. చెప్తే వాళ్ళ పెద్ద మనుషుల మాటను మేము ఒప్పుకోలేదు. ఇది ఎస్ఐ గారితో వాళ్ళ పెద్ద మనుషులు మాట్లాడుకొని ఈ ఇద్దరు స్వామిలో ఉన్నారు, వాళ్ళ పేర్లు ఏమో నాకు తెలియదు. వాళ్ళు ఎస్ఐ గారితో చాలా సేపు మాట్లాడారు. ఆ మంగళవారం సీసీటీవీ ఫుటేజ్ తీస్తే తెలుస్తుంది మీకు. చాలా సేపు మాట్లాడి ఎస్ఐ గారు నాకు పిలిచి ఏం చెప్పారంటే, అమ్మ వాళ్ళు నీతో మాట్లాడతాం అంటున్నారు, నీకు న్యాయమే చేస్తాను, ఒకసారి నువ్వు వాళ్ళతో మాట్లాడు, వాళ్ళు ఏదో సెటిల్మెంట్ అంటున్నారు, అబ్బాయి నేవీకి వెళ్ళాలంట సార్. ఒక దేశ రక్షణ కోసం వెళ్ళిన వ్యక్తి ఇలాంటివి చేస్తే ఇంక ఎలా సార్ ఆడపిల్లల్ని బతకగలరు అని మేము అడిగిన ఒక్కసారి మాట్లాడమ్మా, మీరు వాళ్ళతో మాట్లాడుతున్న టైంలో నేను స్టేషన్లో ఉండకూడదని ఎస్ఐ గారు బయటికి వెళ్ళిపోయారు సార్. అయినా ఎస్ఐ గారు వచ్చే వరకు మేము ఉండి మాకు సార్ న్యాయమే చేస్తానన్నారనేసి నేను చాలా ఏడ్చాను సార్. టైం మించిపోతుంది సార్, మేము వెళ్ళిపోవాలి, మాకు ఎఫ్ఐఆర్ ఫైల్ చేసేయండి, మేము వెళ్ళిపోవాలి అంటే లాస్ట్కి మళ్ళీ కానిస్టేబుల్ చేసిన మాకు పంపించి, అమ్మా నీకు న్యాయం చేస్తానని నీకు మాట ఇచ్చాను కదా, కాబట్టి నీ కేసు వైపు ఎటువంటి ఇది లేదమ్మా, ముద్దాయిని మార్చేస్తారు, వాళ్ళు రాజకీయ పలుకుబడి ఉందట సార్. మా కాటో చార్జీకి కూడా డబ్బులుండవు. నేను ఒక్కటే అడుగుతున్నాను పవన్ కళ్యాణ్ గారికి, అన్న ఈరోజు నువ్వు నాకు నా వెనకాల ఉండి న్యాయం చేస్తావా, వాళ్ళు తప్పు చేసిన వాడి వెనకాల ఉంటావా? నేను పవన్ కళ్యాణ్ గారిని చేతులెత్తే ప్రార్థిస్తున్నాను సార్. నాకు తండ్రి లేడు, భర్త వదిలేశాడు, ఒక చిన్న పాపతో ఉన్నాను సార్. అయినా కూడా నేను కష్టపడే బతుకుతాను, నాకు ఎటువంటి విధంగా డబ్బు వద్దు, నాలాంటి ఆడపిల్ల ఇంకో ఆడపిల్లకి జరగకూడదు. నేను బతికి చచ్చాను సార్, చచ్చిపోతే వాడు దొరకడు, మా అమ్మాలు ఏడుస్తారు, అదే మిగులుతుంది. నేను బతికి చచ్చిన వరకు నేను దయించి పవన్ కళ్యాణ్ గారిని ప్రార్థిస్తుంది ఏంటంటే, అన్న నాకు మీరు న్యాయం చేస్తారని నేను కోరుకుంటున్నాను అన్న. వాళ్ళు మిమ్మల్ని కూడా మధ్యలోకి తెచ్చి మీరు వాళ్ళకి సపోర్ట్ చేస్తారని నాకు బెదిరిస్తున్నారన్న. నేను ఒప్పుకోకపోతే డబ్బుల కోసం నాకు చంపేస్తారని కూడా బెదిరిస్తున్నారు. నాకు ఏ విధంగా ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వం నుంచి పవన్ కళ్యాణ్ గారి నుంచి నాకు అండగా ఉండి నాకు న్యాయం చేయండి సార్. అలాంటి తోడు ఇంకో ఆడపిల్లకు చేయకుండా మీరే చేయాలి సార్. నాకు ఎటువంటి విధంగా డబ్బులు వద్దు అని నేను అడిగాను సార్. పోలీసులకు కూడా నేను అదే అడిగాను సార్, నాకు ఎటువంటి విధంగా డబ్బులు వద్దు సార్, నాది చాలా పేద పరిస్థితి, మా నాన్నగారి తాలూకా బంగారంతో మా అమ్మగారి పుస్తులతో చేయించుకున్న చైన్ సార్ అది, కాబట్టి మా చైన్ మాకు ఇప్పించండి, వాడిని అరెస్ట్ చెయ్యండి, మాకు రూపాయి వద్దు సార్, నేను కష్టపడి బతుకుతాను సార్, నేను ఇప్పుడు నా భర్త లేకపోవడంతో కూలి పనికి వెళ్తున్నాను సార్, నేను కూలి పనికైనా వెళ్ళి బతుకుతాను, కానీ నాకు న్యాయం చెయ్యండి, నాకు ఎటువంటి విధంగా డబ్బులు వద్దు సార్, కేసును తప్పుతో పట్టిస్తామంటూ నన్ను బెదిరిస్తున్నారు సార్. సార్ నాకు న్యాయం చెయ్యండి సార్, ఈరోజు నేను బ్రతికాను సార్, నేను చచ్చిపోతే ఈ పాటికి 10 రోజులు అయిపోయింది సార్. ఈ రోజుకైతే ఆ రోజుకి నేను సార్కి అడిగాను సార్, నేను చచ్చిపోయి ఉంటే మాకు దొరకను కాదు సార్, వాడు బాగానే ఉంటాడు, మా అమ్మాలు ఏడుస్తారు, నేను ఎలాగైనా ధైర్యం చేసి నేను బతికొచ్చాను సార్. నాకు ఇలాంటప్పుడు ప్రభుత్వం పవన్ కళ్యాణ్ గారు అండగా ఉండి నాకు న్యాయం చేయండి సార్. ఒక తండ్రి లేడు, మేము పేదవరమే కానీ ఒళ్ళు అమ్ముకునే వాళ్ళు కాదు సార్. వాళ్ళ పెద్ద మనుషులు అందరూ కూడా నేను క్యారెక్టర్ లెస్ అంటున్నాను సార్ అంటున్నారండి, నేను ఒళ్ళమ్ముకున్న ఆడదాన్ని అంటున్నారు, నేను పుట్టి పెరిగింది అక్కడేను సార్. వాళ్ళందరికీ ఎంక్వైరీ చేయండి, మా అమ్మ అప్పుడే చెప్పింది పోలీస్ స్టేషన్లో, నా కూతురు కానీ క్యారెక్టర్ లేస్తానంటే పేక్ కోసుకొని చచ్చిపోతాను సార్ మీ ఎదురుగా అనేసి పోలీసులు మా అమ్మ చాలా ఏడ్చి దండం పెట్టి ప్రార్థించినా కూడా, అమ్మ నువ్వేం చేయలేవమ్మా, ఇందులో పెద్ద పెద్దవాళ్ళు మధ్యలో ఉన్నారు, రాజకీయ అండ వాళ్ళకి ఎక్కువగా ఉంది అని అన్నారు సార్. నేను మీకు ఇది ఒక్కటే చేతులు జోడించి వేడుకుంటున్నాను సార్, నా పాప నేను చచ్చిపోవలసిన వాళ్ళని బతికాను సార్, మాకు ఇలాంటప్పుడు న్యాయం చెయ్యండి, చచ్చిపోయిన తర్వాత మీరు వచ్చే కన్నా నేను బతుకున్నప్పుడు న్యాయం చెయ్యండి సార్. మంగళవారం మాకు ఎఫ్ఐఆర్ కట్టని పక్షంలో మేము ఏం చేసామంటే,
నాకు న్యాయం కావాలి అని నేను బుధవారం ఎస్పీ ఆఫీస్కి వెళ్ళి ఎస్పీ గారిని ప్రాధాయపడితే ఎస్పీ గారేమో వెంటనే స్పందించి ఎస్ఐ గారికి కాల్ చేసి ఏమేం జరిగింది ఏంటి అని నువ్వు డిఎస్పీ గారికి కలమ్మా నీకు తప్పకుండా మేము న్యాయం చేస్తామని సంతకం పెట్టి నాకు డిఎస్పీ గారి దగ్గరికి పంపించారు సార్. నేను లక్ష్మీవారం డిఎస్పీ గారి దగ్గరికి వెళ్తే ఆయన ఎస్ఐ గారికి అండ్ గోపాల్ సార్కి వార్న్ చేస్తూ ఖచ్చితంగా ఇది కేసు కట్టండి, దేనికోసం ఆడపిల్లకు జరిగిన అన్యాయానికి మీరు ఇలా చేశారు, ఖచ్చితంగా తనకి న్యాయం చెయ్యాలి అని నాకు కూడా న్యాయం చేస్తానని భరోసా ఇచ్చారు సార్. ఎస్పీ సార్, డిఎస్పీ సార్ ఇప్పటి వరకు వాళ్ళ చొరవతోటే నాకు కేసు నమోదు చేశారు సార్. ఇప్పుడు నాకు కింద ఉన్న అధికారులు ఎస్ఐ గారు కానిస్టేబుల్ మీద నాకు ఎటువంటి విధంగా నమ్మకం లేదు సార్, నాకు న్యాయం చేస్తారు అని ఖచ్చితంగా నాకు ఎస్పీ సారు డిఎస్పీ సారు నాకు న్యాయం చేస్తానని చెప్పారు సార్. ఇప్పటి వరకు నాకు న్యాయం చేశారు, ఇంకొంచెం నాకు న్యాయం చేసి వాడిని అరెస్ట్ చేసి నాకు న్యాయం చేస్తారని కోరుకుంటున్నాను సార్. అదే విధంగా ఎవరైతే బాధితురాలు వాళ్ళ అమ్మగారు జ్యోతి ఆవిడ మాటల్లో కూడా అసలు ఆ రోజు వాళ్ళ కూతురికి జరిగిన అన్యాయం ఏంటి, వారు కోరుకుంటున్న న్యాయం ఏంటి ఒక్కసారి తెలుసుకునే ప్రయత్నించేద్దాం. రండి అమ్మ. నమస్తే. మీ పాపకి ఇలా అన్యాయం జరిగిందని చెప్పేసి మీరు పోలీస్ కంప్లైంట్ కూడా పెట్టారు, ఎఫ్ఐఆర్ కూడా పెట్టారు. అసలు ఏం అన్యాయం జరిగింది, మీరు ఏం న్యాయం కోరుకుంటున్నారు? మాకు న్యాయం అంటే ఏమి వద్దు సార్, వాడికి శిక్ష ఇస్తే చాలు సార్, మేము ఒళ్ళమ్ముకొని బతుకుతాము అనేసి అక్కడ చెప్పారు సార్. కానీ మేము అలాంటి వాళ్ళం కాదు సార్, మాకు డబ్బులు ఇస్తాము, మీరు రాజీకి వస్తారా అన్నారు సార్. మాకు లక్ష 50,000 ఇస్తామన్నారు సార్, మాకు వద్దు కూడా అనేసాము సార్. మాకు న్యాయం చేస్తానని పోలీసులు అప్పుడు వారికి ఉన్న న్యాయం చేస్తానని పోలీసులు రాత్రి 8:30 వారికి ఉంచారు సార్. 8:30 నుంచి 9 మారిపోయారు సార్. మీకు న్యాయం అంటే ఏమి జరగదమ్మా, మీ వైపు మొగోళ్ళు రాలేదు, వాళ్ళ వైపు అంతమంది మొగోళ్ళు వచ్చారు. అంటే మాకు మొగోళ్ళు అంటే ఎవరూ లేరు సార్, నా భర్త చనిపోయాడు, నాకు ఆ పాప, వాళ్ళతో పాటే మేమున్నాం. మా తరపున మా అక్క మా వదిన వచ్చారు సార్, మాకంటే ఎవరో మొగోళ్ళు లేరు, మీరు మొగోళ్ళు లేరు, మీకు మగ దిక్కు లేదు అనేసి వాళ్ళు చూస్తున్నారు, అందుకనేసి వాళ్ళు ఇళ్ళకి లోబడిగా చేస్తున్నారని చెప్పారు సార్. కానీ మేము అప్పుడు అది ఒప్పుకొని అలాగా 11:30 అయిపోయింది సార్. మేము ఆ మాటలు వినేసి అలాగే సరే సార్ ఒప్పుకుంటామని వచ్చేసాము సార్. అంతే సార్, మాకు ఏదైనా న్యాయం చేయండి సార్ మా పాపకి. మా పాపలాగా ఇంకొక పాపకి ఇలాంటి అన్యాయం జరగకూడదు సార్. వారి తల్లి యొక్క ఆవేదన, తన కూతురికి జరిగిన అన్యాయం ఇంకే ఏ ఆడపిల్లకి జరగకూడదని కోరుకుంటున్నారు. తనకి న్యాయం జరగాలి అంటూ తను ఒక ప్రాధాయపడుతున్నటువంటి అన్న పవన్ కళ్యాణ్ నాకు న్యాయం చేస్తావా, తప్పు చేసిన వాళ్ళకి సపోర్ట్ చేస్తావా అంటూ ప్రాధాయపడుతున్నటువంటి ఒక బాధితురాలు యొక్క బాధనైతే మనం కళ్ళారా చూసాం. చూద్దాం న్యాయం ఎటు జరుగుతుంది, పోలీసులు ఎవరికి న్యాయం చేస్తారు,